నీరు చెట్టు పథకం క్రింద జరిగిన పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా శాఖల మంత్రుల సమావేశం నిర్వహించారు. నీరు చెట్టు బిల్లుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది. స్ట్రక్చర్ అయితే ఫర్దర్గా గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి అక్షరాలుగా అథారిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. అది మొత్తం 2,50,000 చదరపు అడుగులు, 7 ఫ్లోర్లు, 3.62 ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది. 3 ఎకరాల 62 సెంటర్లో సిఆర్డీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అది సిఆర్డీ అంటే ఒక సిఆర్డీ కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ, టౌన్ ప్లానింగ్ వింగ్ కానీ, తర్వాత టిట్కో వింగ్ కానీ, అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్లు బిల్డింగ్, అందులో 2 ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు, 3 ఫ్లోర్లు సిఆర్డీ, మరొక ఫ్లోర్ ఏడిసి, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్ దానికి ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రీఆర్గనైజేషన్ 2014 దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీని మీద గతంలో చాలా ఎక్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము. అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము, పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు. అయితే ఇంతలోకే ప్రభుత్వం మారింది. అయితే మళ్ళా దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద మళ్ళా యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా, దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కు సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు.